తమ్ముడు తీర్మార్ వాళ్ళని ఇందాక చెప్పినట్లు నిత్యము జనముతోనే ఉంటూ ఏమీ ఆశించకుండా ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమవుతూ తను ఏమైపోతాడో కూడా తెలియని పరిస్థితుల్లో నిటారుగా నిలబడి ఆనాడు ఉమ్మం ఖమ్మం జిల్లాలో మనం ఎలా అయితే కొట్లాడామో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని తన ఉన్న సర్వదాన్ని కోల్పోయినా పర్వాలేదు అని ఆనాడు పార్టీ స్టాండ్ తీసుకొని మన పార్టీ రాష్ట్రంలో గెలుపు కోసం ఆహర్నిశలో కష్టపడ్డ వ్యక్తి. ఈ ఎమ్మెల్సీ చాలా చిన్న పదవి తనకి ఈ పార్టీ ఇవ్వటం, ఇప్పుడు ఇమీడియట్లీగా ఏమీ తనకి చేయలేని పరిస్థితుల్లో ఈ బై ఎలక్షన్లో ఈ ఎమ్మెల్సీ పొజిషన్ ఇచ్చింది తప్ప ఇంతకంటే చాలా పెద్ద పొజిషన్ ఇవ్వవలసిన అవసరం మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ తమ్ముళ్ళు గ్రాడ్యుయేట్సే కాదు, యావత్ 3 జిల్లాల్లో ఉన్న వరంగల్ కానివ్వండి, పాత ఉమ్మడి వరంగల్, పాత ఉమ్మడి ఖమ్మం, అదే రకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సుమారు 460,000 మంది ఓటర్లు మీ ఓటు హక్కుని బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ అయిన తీన్మార్ నెంబర్ తీన్మార్ మల్లన్న గారి గుర్తుకి పేరుకు ఎదురుగా 1వ నెంబర్ వేయండి. ఒకే ఓటు మీరు వేయాలి, వేరే ఆప్షన్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 ఎదురుగా మీకు ఇచ్చే పెన్నుతో 1వ నెంబర్ వేయండి. అది కాంగ్రెస్ అభిమానులు కాని, తీన్మార్ మల్లన్న అభిమానులు కాని, సీనన్న అభిమానులు కాని, మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ప్రజాస్వామ్య